3D క్యాలిడియోస్కోప్ చిత్రదర్శిని కావలసిన పరికరాలు 6 చతురస్రాకారపు అద్దాలు 5 రంగుల గమ్ టేపులు కత్తెర రంగు బొత్తాలు 15 సెంటీమీటర్ల వెడల్పు గల 6 చతురస్రాకారపు అద్దాలను తీసుకోవాలి ప్రతి అద్దం చివర చిన్న కన్నం చేయాలి ఇప్పుడు 4 అద్దాలను వరుసగా పేర్చి రెండవ లైన్లో 3 అద్దాలు నిలువుగా వచ్చినట్లు అమర్చాలి వీటిని వెనుక వైపు గమ్ టేప్ తో అతకాలి ఈ చదరాల చివర అంచుల దగ్గర ఒక రంధ్రం ఏర్పడుతుంది ఇప్పుడు వీటిని మడవడం ద్వారా ఒక పెట్టి ఆకారం ఏర్పడుతుంది దీనికి ముందు ప్రతి అద్దం పైన ఒక రంగు బొత్తం అతికించాలి ఇప్పుడు పెట్టెను నిలువు అడ్డంగా మడిచి గమ్ టేప్ అతకాలి 3D కెలిడోస్కోప్ తయారైనట్లే 90 డిగ్రీలుగా అమర్చిన రెండు అద్దాల మధ్య 3 దృశ్యాలను చూడవచ్చు అద్దాలు సమాంతరంగా ఘనాకారంలో ఉంటే అనంతమైన దృశ్యాలను చూడవచ్చు ఈ 3D దృశ్యదర్శిని ద్వారా అద్భుత ప్రపంచాన్ని దర్శించవచ్చు చదరాన్ని సమంగా అమర్చినట్లయితే రెండు మూలల రెండు రంధ్రాలు ఏర్పడతాయి ఒకటి దృశ్యాలు చూసేందుకు మరొకటి కాంతి లోపల పడేందుకు లోపల ఉంచిన బొత్తాలు పొజిషన్ మార్చినట్లయితే చాలా ఎక్కువ ప్రతిబింబాలు దర్శించవచ్చు ఆరు చతురస్రాలను 35 విధాలుగా అమర్చగలం ఈ అమరికలను క్రమషడ్భుజి ఆకార అమరికలు అంటారు ఈ 35 అమరికలలో 11 అమరికలు మాత్రం ఘనాకృతికి మలచవచ్చును ఈ 11 అమరికలలో ఒకటి చిత్రదర్శినిగా చెప్పవచ్చు మిగిలిన 10 అమరికలు ఏమిటి వివరించండి